చౌదరి గారు చెప్పండి భయ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తెలుగు భాషా ప్రపంచంలో నందమూరి తారక రామ అంటే ఒక నో చాయిస్, ఆల్టర్నేట్ లేదు. అలా నందమూరి తారక రామతో టైటిల్ నేమ్తో ఆల్రెడీ ఒక హీరో ఉన్నాడు, ఇప్పుడు అదే పేరుతో ఇంకొక హీరోని లాంచ్ చేయడం ఎలా చూస్తారు? ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు నేను ఎప్పుడు సంబోధించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న అన్న గారు, తెలుగు జాతి ముద్దుగా పిలుచుకునే అన్నగారు నందమూరి తారక రామారావు గారు అని అంటూనే లెజెండరీ అంటానండి. ఆయనకి రీప్లేస్మెంటే లేదండి, పేరు వేరు ఆయన వేరండి, ఆయనకి రీప్లేస్మెంట్ అసలు ఎవరు లేరు. ఆ పేరుని నాకు ఇష్టం, ఆ పేరు నేను నా బిడ్డకు పెట్టుకుంటా. ఆ వంశం వాళ్ళు పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే ఇంటి పేరు కూడా యాడ్ అవ్వడం వలన అదే పేరు ఉంటుంది. రామారావు అనే పేరు అనేది తెలుగు జాతిలో చాలామంది పెట్టుకున్నారు, పేర్లు రామారావు అనే పేరు పెట్టుకుంటారు, కానీ ఇంటి పేరు ఉన్నప్పుడు ఆ పేరు మ్యాచ్ అయిపోద్ది, అర్థమవుతుందండి. కానీ అదే రూపం, అదే కంఠం, అదే ఆలోచన సరళి, అదే గ్రాహక శక్తి ఆ కాలమాన పరిస్థితుల్లో పుడితేనే నందమూరి తారక రామారావు గారు అవుతారు, అర్థమవుతుంది మీకు. ఆ కాలమాన పరిస్థితులు, ఆ పెరిగిన కలిసిన చదివిన పుస్తకాలు, చదివిన గ్రంథాలు, నేర్చుకున్న పరిజ్ఞానం, ఆయన నందమూరి తారక రామారావు గారు. ఆయనలాగా ఎవరూ అవ్వలేరు, అది చాలాసార్లు నేను చెప్పున్నాను. జానకరామ్ గారు వాళ్ళ తాతగారి పేరుని వాళ్ళ కొడుక్కి పెట్టుకోవడం, అది మన తెలుగు సంప్రదాయంలో ఎప్పుడో నుంచి ఉంది. తాత పేర్లు కొడుకులకు పెట్టుకోవడం, ముత్తాత పేర్లు కొడుకులు పెట్టుకోవడం, ఆ సంప్రదాయం ప్రకారం పెట్టుకున్నారు. నేను తనను చూసి నచ్చి నేను తీసుకున్నాను కాబట్టి పేరు నేను మార్చడానికి లేదు కదండి, నేను ఎవరిని మార్చడానికి? వాళ్ళ నాన్నగారిని వాళ్ళ తాతగారు పెట్టుకున్న పేర్లు నేను మార్చడానికి నేను ఎవరిని? హరికృష్ణ గారును ఆ జానకరామ్ గారు డిస్కస్ చేసుకుని పెట్టుకున్నారంట పేరు, మారితే విప్లవం వస్తుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ అని లేకపోతే ఆల్రెడీ ఉన్నారు, అది మళ్ళీ అది ఆయన పెట్టుకున్నారు కదా. సో ఈయనకేమన్నా హరికృష్ణ గారు పెట్టుకున్నారు కదా. ఓకే, హరికృష్ణ గారు ఆయనకి ఆయన పేరు పెట్టు, ఆయనకి తారక రామని పెట్టారు, తెలుసు కదా మీకు. అది ఆయన పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు తండ్రులు వాళ్ళ తాతలు పెట్టుకున్న పేర్లని లేకపోతే వాళ్ళ ముత్తాతలు పెట్టుకున్న పేర్లని మనం మార్చడానికి లేం కదండి. అది ఏమన్నా ఇప్పుడు స్క్రీన్ నేములు ఎలా మారుస్తాం అంటున్నాను. అది నేను వాళ్ళకి ఇచ్చిన పేరుతో నేను అనౌన్స్ నేను రిలీజ్ చేస్తాను, ప్రజలు పిలుస్తారు మారుస్తారు ఇలా చిన్న వాళ్ళు ఇలా పిలుస్తారు. ఇప్పుడు రామారావు గారి పేరు ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు అని వేస్తున్నారు, లేదా పాటల పేరులో ఎన్టీ రామారావు అని వేస్తారు, కొన్ని సినిమాల్లో నందమూరి తారక రామారావు అని వేశారు. జనాలు ఏమని పిలిచారు? ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని పిలిచారు. కొన్ని ఊర్లో ఎన్టీ ఓడు అని పిలిచారు. కొన్ని సినిమాల్లో కొన్ని ఏరియాల్లో రామారావు సినిమా చూసాను అంటారు. వాళ్ళు కన్వీనియంట్ పేరుతో పిలుస్తారు, ఫుల్ పేరు వేస్తుంటారు. అంటే నాకు ఇప్పుడు ఆ అమ్మాయి పేరు మేము ఇలియానా డిక్రూజ్ అండి, అందరూ ఇలియానా డిక్రూజ్ అని ఇలియానా అని పిలుస్తుంటారు. వాళ్ళు కన్వీనియంట్ పేరుతో పిలుస్తారు, పేరు మేము ఉన్న పేరు వేయాలి కదా. అది అంటే నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు తాత పేర్లు పెట్టడం అనేది మన సాంప్రదాయం. సో కొన్నిసార్లు ఏమైతే పేరు పెట్టుకోవచ్చు, ముత్తాత పేరు పెట్టుకోవచ్చు, అది సాంప్రదాయం. కానీ కొన్నిసార్లు మన సొసైటీలో వీడు తాత పేరు చెడగొట్టాడరా అనే ఒక ప్రమాదం ఉంటుంది. అది మన చేతలండి, అది మన కాలమాన పరిస్థితుల్లో మన చేతుల్లో లేని జరిగే చేతుల్లో ఉండి జరుగుతాయి కొన్ని చేతలు, మనకు తెలియకుండా జరిగేవి కొన్ని జరుగుతుంటాయి చేతలు. వాటిని మనం మన చేతుల్లో లేని వాటి గురించి మనం ఏం చేయగలమండి? సరే సార్, ఇప్పుడు ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన ఒక వ్యక్తి మహాన్ భావుడు. సో అప్పటి వరకు తెలుగు భాష కోసం ఎంత కృషి చేసినా కానీ ఎన్టీఆర్ దానికి మార్గదర్శకులుగా ఉన్నారు. అవును. సో ఆయన ప్రభావం, ఆయన భాష డైలెక్ట్, తర్వాత ఆయన మాట్లాడే తీరు మీ మీద ఎలాంటి ప్రభావం చూపించారు? అదేనండి, నా మీదే కాదండి, రామారావు గారి అభిమానులు అందరికీ ఆయన నుంచి నేర్చుకుంది ఏంటంటే అంకిత భావంతో పనిచేయటం,
కృషి చేయటం, నమ్మిన సిద్ధాంతం కోసం మడం తిప్పకుండా పోరాటం చేయటం మేము అది చేస్తుంటాం. అంకిత భావంతో పనిచేయటం, కార్యదీక్షతో పనిచేయటం, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా పనిచేయటం. భాషాపరంగానే కదా మేము తెలుగు భాష మాట్లాడుతుంటాం. నేను తెలుగులోనే టైప్ చేస్తుంటాను, అంటే నేను కీబోర్డ్లో ఉన్నా కూడా తెలుగు భాషలోనే. ఇప్పుడు అదేంటి చాలా వరకు సంభాషణ నేను స్మార్ట్ ఫోన్లు వచ్చినా తెలుగులోనే సంభాషిస్తుంటాను. మ్యాక్సిమం తెలుగు భాష బాగా గుర్తుపెట్టుకుని తెలుగులోనే మాట్లాడటానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను నేను. వైవిఎస్ చౌదరి గారు, యాక్చువల్లీ మీరు చెప్పినట్టు యు ఆర్ మీరు ఓకేనా? మీరు ఓకేనా అన్నా?